స్వల్ప నిర్లక్ష్యం కొద్దిపాటి ఏమరపాటు కారణంగా ఓ చిన్నారి సజీవ దహనం కాగా మరో పసికందు మృత్యుతో పోరాడుతోంది. శ్రీకాకుళంలో చోటు చేసుకుంది ఈ హృదయ విదారక ఘటన. శ్రీకాకుళం పట్టణంలోని ఫాజుల్దేవ్పేటకు చెందిన ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెలను వివాహం చేసుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములు కలిసే నివసిస్తున్నారు. వీరిద్దరూ ఫర్నిచర్ తయారు చేసి విక్రయిస్తుంటారు. కాగా వీరి ఇద్దరికి ఇద్దరేసి కవలలు జన్మించారు. ఒక్కరికి ఇద్దరు కూతుళ్లు కాగా మరొకరికి ఇద్దరు కుమారులు పుట్టారు. నలుగురు కవలలతో ఆనందంగా ఉన్న ఇంట్లో ఒక్కసారిగా విషాదం ఆవహించింది. ఆదివారం అన్నదమ్ములిద్దరూ పనిమీద బయటకు వెళ్లారు. వీరి భార్యలు కూడా ఇంట్లో లేరు. నలుగురు పిల్లల్లో ఇద్దరు ఉయ్యాలలో ఉండగా మరో ఇద్దరిని మంచం మీద పడుకోబెట్టి ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. పిల్లలంతా నిద్రలో ఉండగా ఇంట్లో నుంచి ఉన్నట్టుండి పొగలు వ్యాపించాయి. కంగారు పడి లోపలికి వెళ్లి చూడగా మంచం మీద పడుకున్న కవల పిల్లల్లో ఒక చిన్నారి కాలిపోయింది. మరో చిన్నారికి సైతం గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ చిన్నారి శ్రీకాకుళం హాస్పిటల్లో మృత్యువుతో పోరాడుతుంది. మంచానికి కొద్ది దూరంలో పడుకున్న ఇద్దరు కుమార్తెలు బతికిపోయారు. నీళ్లు వేడి చేసే వాటర్ హీటర్ను మంచం దగ్గర పెట్టారు. హీటర్పై దుస్తులు పడిపోగా పొరబాటున స్విచ్ ఆన్ చేశారు. దీంతో ఆ దుస్తులు కాలి పక్కనే ఉన్న మంచం మీదకు మంటలు వ్యాపించాయి. మంటలు చిన్నారులకు అంటుకోవడంతో ఓ పసికందు కాలిపోయి మరణించింది. జరిగిన ఘోరంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు కవలల్లో ఓ చిన్నారి మృత్యువాత పడడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈ విషాద ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.